सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारम। 2023 अक्टोबर नेल 28व तारीख रात्रि अनगा शनिवारम रोजु रात्रि क्यालेंडर प्रकारम 29व तारीख तेल्लवारुझामुलो एर्पडुतुन्नटुवंटि ई चंद्रग्रहणम वल्ल अनगा अश्विनी नक्षत्रंलो राहुग्रस्त चंद्रग्रहणम मेष राशिलो एर्पडुतोंदि गनुक ఈ చంద్రగ్రహణములో 12 రాశులు అన్నింటిలోను ధనస్సు రాశి వారికి ప్రత్యేకంగా ఈ గ్రహణ ప్రభావం అధికంగా ఉండేటువంటి సూచన కనిపిస్తోంది। ఎందుకు అంటే ధనస్సు రాశి వారికి అష్టమ భావమైనటువంటి కర్కాటక రాశికి అధిపతినిటువంటి చంద్రుడు పంచమ భావములో మేష రాశిలో రాహుగ్రస్త గ్రహణానికి గురవుతున్నాడు। ఈ ధనస్సు రాశి వారికి పంచమ భావములో గ్రహణం ఏర్పడడం వల్ల అది అశ్విని నక్షత్రంలో ఈ అశ్విని నక్షత్రం కేతువుకు సంబంధించినటువంటి నక్షత్రం। ఈ ధనస్సు రాశి గురువుకు సంబంధించినటువంటి నక్షత్రం। నక్షత్రం కలిగినటువంటి రాశి ఈ రాశి అధిపతి కూడా గురువే। ఈ ధనస్సు రాశి సంబంధించిన వారు పంచమ భావములో ఈ గ్రహణాన్ని చంద్రగ్రహణాన్ని ఎదుర్కొంటున్నారు గనుక ఈ పంచమ భావం అంటే ఆలోచనలు సంతానము ప్రేమ ఉపాసన వీటన్నిటికీ కారణమైనటువంటి ఈ పంచమ భావములో చంద్రుడి మీద గ్రహణం ఏర్పడుతోంది। అది కేతు అధిపతి కలిగినటువంటి అశ్విని నక్షత్రంలో అనగా గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే గర్భస్థ శిశువుకు ప్రమాదం కలిగేటువంటి సూచన కనిపిస్తుంది। ఆ ఇదివరకే సంతానం ఉంటే ఆ సంతానంతో ఏదైనా అనారోగ్య సమస్యలు గాని సంతానంతో మనస్పర్ధలకు గాని అవకాశం కనిపిస్తుంది। ప్రేమికుల మధ్య ఎడబాటుకు అవకాశం కనిపిస్తుంది। దంపతుల మధ్య విభేదాలకు కారణం కనిపిస్తుంది। తల్లితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది। మనసుకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి। అంటే ఒక విధంగా ధనస్సు రాశి వారి మనసు మీద ప్రభావం చూపేటువంటి చంద్రగ్రహణంగా ఈ చంద్రగ్రహణాన్ని అభివర్ణించవచ్చును। కనుక ముఖ్యంగా ధనస్సు రాశి వారు ఈ గ్రహణాన్ని దృష్టిలో పెట్టుకొని తగు జాగృతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది। అందులో కూడా గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఎక్కువ జాగృతలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది। ఏం చేయాలి? 28వ తారీఖు సాయంత్రం లోపే వీరు ఇంటిని శుభ్రం చేసుకొని స్నాన కార్యక్రమాలు ముగించుకొని భోజనాది కార్యక్రమాలన్నీ ముగించుకొని మౌనంగా ఇంట్లో ఉండాలి। లలిత సహస్రనామ స్తోత్రం గాని చంద్రశేఖర అష్టకం గాని వింటూ కాలం గడపాలి। లేకపోతే కేవలం పంచాక్షరి మంత్రాన్ని సైతం జపం చేసుకుంటూ కాలం గడపండి। ఆదివారం రోజు ఉదయం నిద్రలేసిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకొని అవకాశం ఉన్నవారు లలితా సహస్రనామాలు చదువుకుంటూ లలితా అమ్మవారిని దర్శించుకోండి। లేకపోతే పరమేశ్వరుని శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించి శంఖశేఖర అష్టకం చదువుకోండి। అలాగే మీరు గాని మీ తరపున ఇతరులు ఎవరైనా సరే 1 కేజీ బియ్యం 1 కేజీ మినుములు 1 లీటర్ పాలు తెల్లటి పువ్వులు వెండి చంద్రబింబాన్ని పేద బ్రాహ్మణులకు దానం చేయండి। ఈ రకంగా చేయడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు। ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు స్నానం చేసిన తర్వాత ఈ చంద్రగ్రహణం రోజు గాని ఆ రాత్రి గాని ఆ ముందు రోజు గాని ఆ తర్వాత రోజు గాని తమ కురుచేయిని తమ యొక్క పొట్ట మీద పెట్టుకొని క్రీమ్ అచ్యుతానంత గోవింద క్రీమ్ అచ్యుతానంత గోవింద క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ప్రశాంతంగా ఉండండి। సుందరకాండ పారాయణం చేసుకోండి, లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి। ఇలా ప్రశాంత వాతావరణాన్ని గడపడం వల్ల మీరు ఈ చంద్రగ్రహణ దోషాల నుంచి అరిష్టాల నుంచి బయటపడి ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు। నమస్కారం।